Hey, march tagaladandra. Kamuda, seskunte seskunavu gaani nekarsaina pillanu seskunavu. Ekka nunchi okka na kodukuni me seyyaledo. Ekkadiki velipothna? Hey, ee oollone podavaina juttu unna pellu na kavali anukunnanu. Kaani ippudu ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి రా తక్కువ చుట్టుంది. నన్ను బకరం చేసిందిరా. ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది. ఒక నిమిషం కూర్చో చెప్తాను. ఏ కూర్చోమంటానా? ఈ సినిమా చూసేసి ఇంటికి వెళ్ళు, అప్పుడే నువ్వు సేఫ్. ఎవరా ఈ అబ్బాయి? నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది, సరిగ్గా చూడు. తన్ని పెళ్ళమే కీర్తియా? ఎస్, నీ వైఫ్ ఒక రెజులర్. రెజులర్ అంటే కుస్తీలు పడుతుందిరా బాబు. కుస్తీ చూడు, ఓపెనింగ్ సీన్. అది మాత్రమే కాదు, నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్. బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా? కొంచెం ఎక్కువలే. నేను నీ వైఫ్ని ఇంతకు ముందు ఎక్కడో చూశానని చెప్పాను కదా? అవును, ఈ వైరల్ వీడియోలో చూశాను. లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టాను. దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని. కానీ శివరాకర్కి ఆ బక్రాగడి నువ్వవుతావు అనుకోలేదు. వెరీ సారీ రా. నీ వైఫ్ దగ్గర తన్నులు తిన్నవాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాడీ నరం రక్తం కండ బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదంట, అది నువ్వు కొట్టినోళ్ళు. రౌడీల బారి నుంచి మొగుడిని కాపాడుకున్న వీర నారి తూర్పు గోదావరి ప్రాంతంలో జరిగిన విచిత్ర సంఘటన. కుప్పల పిల్లలు రోజు కొడతారు, అదే బయట తంటే పెద్ద న్యూస్ చేస్తారు. గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడేం పని? గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు, ఇక్కడికే వస్తారు. నీ పిల్లం కూడా కొట్టిందా? అందరు పిల్లలు కొడతారు, కొత్త ఉంది. అవి క్యూట్ దెబ్బలు. ఈడి పిల్లం ఈ రోజు కొట్టింది చూడు, అవి నాటు దెబ్బలు. ఇదిగో వీరా, మల్లంటల కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం ఒకటి మొదలెట్టారు. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా. ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో, ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు. మనకి మన సేఫ్టీ ముఖ్యం కదా. నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా? మరేంటట్ట, పిచ్చి కోపంలో ఉన్నాను, మర్యాదగా దుబ్బి. తనే కాల్ చేస్తుందిరా, ఎత్తి మాట్లాడు. ఎలా మాట్లాడనరా? ఇదిగో ఇలాగే. హలో, ఎక్కడ ఉన్నారు? పనిలో ఉన్నారా? లేదు బంగారం, లేదు. ఇక్కడే ఉన్నాను. లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా. వచ్చేస్తానరా 10 నిమిషాలు. ఓకే, బాయ్ బాయ్. ఓకే బంగారు. నువ్వు పొద్దున్నే రెడీ అయ్యి సంఘానికి వచ్చాయి. ఈడొకడు రే, నీ పెట్టేదిరా. నా పెట్టే నీకెందుకురా? ముందు ఇప్పురా బాబు. మరే ఏం చేస్తున్నారా? రే, అది నా ప్రశ్నరా. ఈ క్లైమాక్స్ చూసి వెళ్ళిపో, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. ల్యాప్టాప్ రా. కీర్తి బంగారం, కీర్తి బంగారం లోపలికి రండి. ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు, అందుకే ఇవాళ వండడం కుదరలా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి బంగారం, నువ్వు చద్దాను ఒంటికి చల్లవని డాక్టర్లే చెప్తుంటే. నువ్వు రోజు 3 పూట్ల ఇదే పెట్టు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి. చెప్పమ్మకుటి. నా జుట్టు పొడవు ఇంతేనండి, అది మీతో చెప్పకుండా దాచడం తప్పే. నీకో విషయం చెప్పనా? ఏంటి? ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటుంది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా? నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది. మీతో ఇంకోటి దాచాను, నేను బిఎస్సి వరకు పూర్తి చేశానండి. మరీ మంచిది, మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా, నువ్వే నేర్పించవచ్చు.
పై చదువులు కావున చదువుకో, నేను నేను చదివితా. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. అది మాత్రమే కాదు, నాకు కుస్తీయేగా, అది ఊళ్ళో వాళ్ళందరూ చూసారుగా, బాలే చూసు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ చాలా అవసరం. నువ్వు పోయి బంగారం. ఇప్పుడు నేను మీద చెయ్యాలా, ఏతే తంతుందా, ఏం అర్థం కావట్లా. ఏంది మామయ్య? బాబు, ఈ బెక్కవాళ్ళు దిక్కుమాలిన పంచాయతీ ఎప్పటికీ తెగట్లేదు, సాగదీస్తానే ఉన్నారు. సరే వస్తా ఉండు. మీరెక్కడికి వస్తున్నారు పంచాయతీకి? మీకు కూడా తెలుసు కదా, అసలు వాళ్ళు ఎవరికి భయపడట్లేదు. మీరు పంచాయతీలు బాగానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా. అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట పెట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరి పంచులు తడిసిపోతాయి అని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అమ్మాయిన? అవును అమ్మాయి. నువ్వు త్వరగా వస్తే తేల్చుకు వచ్చేద్దాం. అయ్యో నేను రానండి, ఆయన తీసుకెళ్ళండి మీరు. నువ్వు గమ్మునుండి అమ్మా, బాబు మాట అంతంత మాత్రమే వినేటోళ్ళు. నీ దెబ్బకి అది పాయే, రాతల్లి టైం అవుతుంది. లేదు, ఆయన రావడమే కరెక్ట్ అండి. కోడికూర పొయ్యి మీద ఉంది. మా అల్లుడు మడిచిన కోసి మసాలా ఎడతాడు, మనోడి కోడికూర లెక్క చెప్పు. అల్లుడు, ఈ రోజు వంట తమరదే. పంచాయతీ అయిపోయాక ఇంటికి వచ్చి నీ చేతి వాటం ఏదో మేము రుచొత్తాం. లేదండి, నేను బట్టలు నానబెట్టేశాను, ఉతకాలి. తమ్ముడు మనుషుల్ని పిండి ఉతికారేస్తాడు, బట్టలో లెక్క చెప్పండి. తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి, ఆరేక మరదడి లోపల ఇటు వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి, నేను చెప్పలా. బాబుకి ఊరి క్షేమమే ముఖ్యం, దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా, బండి ఎక్కో. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా, ఇదిగో బాబు పట్టుకో రా అమ్మా, లేట్ అవుతుంది. బాబు మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది, నవ్వుతూ టాటా చెప్పామించవచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా. తంగుటూరు విరేహం ప్రకామంత తర్వాత నువ్వే అన్నా అంత ఫేమస్ అయ్యానా? జైలుకి వెళ్తే త్యాగమూర్తులు అంటున్నారు కదా, మనం అలాగే చెప్పు తిరుగుతాం, పోయేదే ఉంది. అల్లుడు ఎక్కడ రా, మర్చిపోయాడా నా రిలీజ్ కూడా రాలేదు. రా నన్ను చెప్తాలే. అలా జరిగిన కాడి నుంచి వీరాలో ముందు నువ్వు ఊపుసారు కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి, ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావురా? రేయ్ బండి స్ట్రైట్ గా అల్లుడి ఇంటికి లాగించి. తిని బాబా. చేపల పులుసా? వెళ్ళి ఫ్రై తీసుకురా. సరే సరే తెస్తాను. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా. నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఏదో కోపంలో ఉన్నట్టున్నావు, ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దు గనరా, కీర్తి చేపల పులుసు అదర కొట్టింది. రేడిచావు, నేను ఇందుకోసం వచ్చాను అనుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నేను కట్టబెట్టాలనుకున్నారు, కానీ నీ బుద్ధి ఏమైంది? చూడు రత్నం, ఈ తప్పు కారణం నేనే, కావాలంటే నన్ను తిట్టు. పాపం ఆడకూతురు నేమనుకరా. వారం బోకలో వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదంటా? పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాడిని నరకలేదా, నరికి సావలే. ఆడది కాపాడి ప్రాణాలతో బతకడే కన్నా శత్రు శత్రులో ముక్కలే సావటమే మంచిదన్న మేము వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం.
అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళం చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్, తేడా వస్తే కొడతాను. నిజమే, అమ్మాయిల్ని అమ్మాయిల్లా పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు. బాబాయ్, ఈయన బయలుదేరమా. నన్ను బయటకు వెళ్ళమంటా నువ్వేస్తావే? వస్తే అంటే బాగుదండి. ఆడదెవరితేనే సరే, నేను వస్తేనే మాట్లాడతానే. నువ్వేమైనా పుడిగివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాయల కింద తొక్కి పెంచాలరా, లేకపోతే ఇలాగే బజార్దాన్లాగా రోడ్డు. మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు. అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితాంతం క్లాస్ పీకుతూనే ఉంటారా? చేయి తీసుకున్నావు ఏంటి? ఇలాంటి మేల్ చోవనిస్ట్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. ఆగమని చెప్తున్నా కదరా, రే అది చిన్నపిల్ల, తెలియక తప్పు చేసిందిరా. ఒళ్ళు పలుసుంటే ఎవరినైనా కొడతావా? మీ మావ ఎన్ని మాట్లాడినాడు మీకు తెలుసా? ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? అల్లుడు గారు చెప్పేది కరెక్టే, ఏదేమైనా నువ్వు చేసుకోవటం తప్పే. వెళ్ళి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తన క్షమాపణ అడుగుతుంది. తన క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి, మాట మాట పెరిగితే గొడవలు అవుతాయి. ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా, పద వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి, ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. మా మావయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల? అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వరకు అల్లుడు గారు ఏమా, కుటుంబం అన్నాక సవాలు లక్షలు ఉంటాయి, సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. ఇక నీకు ఇంట్లో చూడలేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు, మీరు ఇలా ఉన్నట్టుండి ఎల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే అయ్యో అల్లుడు గారు, నా కోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు. ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. అమ్మలు నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను చెప్పేది వాళ్ళ మావిని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఎన్ని కాపాడాను కదా, అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి మనం ఏం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో, అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా, బయలుదేరు.